వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీవోల రూపంలో ప్రలోభాలకు లోలు చేసి ముఖ్యమంత్రి తన ప్రభుత్వం పూర్తి సత్తాను అన్ని రకాల ప్రయత్నాలను ఇక్కడ ఎఫర్ట్ పెట్టి ఈటల రాజేంద్రన్ ముఖం అసెంబ్లీలో కనబడద్దని చెప్పి పంతం నిగ్గించుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఇవాళ సఫలం కాలేకపోతున్నారు. అనేక బై ఎలక్షన్లలో వారు అనుకున్నారు డబ్బుతోటి అధికార దుర్వినియోగంతోటి రకరకాల ప్రలోభాలతోటి రకరకాల వాగ్దానాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి నేను గెలవొచ్చని చెప్పి అయితే భావించిందో హుజరాబాద్ ప్రజలు ఆ చరిత్రను తిరిగి రాసినట్టుగా నేను భావిస్తాను. గత 6 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్టీ ఒక కమిటీని వేసి ఇన్ఛార్జిగా వేసి జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫైట్ చేశాం. మా రెండు జిల్లాల అధ్యక్షులు రావు పద్మ గారు, అర్బన్ జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి గారు మాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జ్. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ చేసింది. ఏనుగు రవీంద్రరెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, నందీశ్వర్ గౌడ్ గారు, తుల ఉమ గారు, సురేష్ రెడ్డి గారు, చాడ సురేష్ రెడ్డి గారు, ధర్మారావు గారు, అదేవిధంగా బండా కార్తిక గారు, రమేష్ రాథోడ్ గారు, అనేక మంది ప్రకాష్ రెడ్డి గారు, ఏరు ప్రకాష్ రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇలా స్టార్ క్యాంపెయిన్గా వచ్చిన వాళ్ళు డికే అరుణ గారు కావచ్చు, విజయశాంత్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు గారు కావచ్చు, బొడుగు శోభ గారు కావచ్చు, బాబు మోహన్ గారు కావచ్చు, అనేక మంది పెద్దలు ఇవాళ ఈ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మొదటి నుంచి కూడా చైతన్యవంతమైన గడ్డ ఇది. ఈ గడ్డ నేచర్ అన్యాయాన్ని, అక్రమాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదు. ఈ గడ్డ నేచర్ ఏందో తెలిసిన బిడ్డగా కేసీఆర్ గారు నన్ను గంజిలీగలకు తీసేసి గడ్డి పోసలాగా ఊదేసి రజీమ లెక్క నడిచేస్తా అని చెప్పి అయితే భావించిందో ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ కుట్రని మొదటగా అర్థం చేసుకున్న వాళ్ళు హుజరాబాద్ ప్రజలు. అందులో ముఖ్యంగా మహిళలు, యువకులు ముందుగా అర్థం చేసుకున్నారు. మా బిడ్డ మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు కేసీఆర్, ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మా బిడ్డ అయినటువంటి ఈటలాదిని కాపాడుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఎన్ని రకాల, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచమంతా తెలిసిపోయింది. ఒకనాడు తెలంగాణ చరిత్ర చాలా గొప్పగా ఉండే, కానీ కేసీఆర్ గారు ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచానికి ఒడిగడతారా, ఇంత చిల్లరగా రాష్ట్రం ప్రపంచ పటం ముందు నిలబడతారా అని చెప్పి ఆ సిగ్గుతో తలదించుకుంటున్నారు. నాకు తెలిసి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అక్రమంగా సంపాదించబడ్డ డబ్బు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. దాదాపు ఒక దళిత బంధు పెట్టిన 2500 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చింది, ఇంకా అనేక రకాల డెవలప్మెంట్ పేట జీవోలు ఇచ్చింది. ఇది సాలవన్నట్టుగా కొన్ని వందల మంది మట్టిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు
ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేశారు ప్రతి వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు ఎవరి బలహీనత ఏంది ఎవర్ని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు ఒక విలేకరుని దెబ్బ కొట్టవచ్చు ఒక డాక్టర్ని ఎట్లా లోపర్చుకోవచ్చు ఒక కార్యకర్తను నాయకుని ఎట్లా పరిచయం చేయొచ్చు అంటే అన్ని రకాల అంటే చి అనేటువంటి పద్ధతిలో ఎన్ని ప్రయత్నాలు కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బిగినింగ్ లో రెసిస్ట్ చేశారు ప్రజలు బిగినింగ్ లో రెసిస్ట్ చేశారు ప్రజలు కానీ ఆ నిర్బంధం పెరిగింది దబాయింపు పెరిగింది అంచివేత పెరిగింది వాళ్ళ మీద దౌర్జన్యం పెరిగిన తర్వాత వాళ్ళు నోరు మూసేసుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం మానుకున్నారు వాళ్ళు ఇంత నిర్బంధం ఇంత అప్రకటిత ఎమర్జెన్సీ కేసీఆర్ గారి అహంకారం ఇవన్నీ ఓటు ద్వారా మాత్రమే చూపించాలి ఏ ఓటు ద్వారానైతే ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రి అయిండో ఆ ముఖ్యమంత్రి పదవితోనే కదా మనకి ఇవన్నీ చేస్తున్నది అక్కడ ఫీజు పీకాలన్నటువంటి భావనతో వాళ్ళు నిర్ణయించుకొని ఒక నెల రోజులుగా మాట్లాడడం బంద్ చేశారు ఆశా వర్కర్లు మాతో మాట్లాడడం బంద్ చేసిండ్రు అంగన్వాడీ టీచర్లు మాట్లాడడం బంద్ చేసిండ్రు ఆర్ఎంపి డాక్టర్లు బంద్ చేసిండ్రు ఎవరైనా లెక్చరర్స్ మీటింగ్ పెడతారంటే వాటిని క్యాన్సిల్ చేసిండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సంఘం కూడా ఈ గడ్డ మీద ఉన్నా హుజరాబాద్ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు మాతో మాట్లాడడం నిరాకరించారు అసలు కోవర్టిజం అంటే డ్రైవర్ని కోవర్టి చేసుకోవడం పిఎల్ని కోవర్టి చేసుకోవడం పిఆర్ఓని కోవర్టి చేసుకోవడం అన్నం పెట్టుడు కోవర్టి చేసుకోవడం ఇంట్లో కాపలం ఉంటుడు కోవర్టి చేసుకోవడం ఇప్పుడు గింత నీచారు కొట్టండి అంటే ఎందుకంటే ఇప్పుడు రాచరికల్లో ఆ గుప్తచరులు ఈ కోవర్ట్ అనేది విన్నాం కానీ ఇంత కోవర్టి చేశారు ఇన్ని చేసినప్పటికి కూడా చివరికి ఓటుకు 6000 రూపాయలు అని చెప్పి ప్రపంచమంతా సిగ్గుపడింది అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఇంత చిల్లర చేస్తారని చెప్పి అది ధర్నాలైనా ప్రతి ఊళ్ళో శాపనార్థాలైన ప్రతి ఊళ్ళో చివరికి వాళ్ళ సర్పంచుల మీద వాళ్ళ ఎంపీడీస్ మీద దుమ్మెత్తి పోసింది వాళ్ళు దోషకి నిలబెట్టింది ఇలా ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు ఇంత జరిగిన తర్వాత కూడా దింపుడు కళ్ళం కాడ ఆశలాగా చివరికి ఓటుకు పోయేటప్పుడు కూడా 10-15 వేల రూపాయలు ఇచ్చి పంపించారు ఓటుకు పోయేటప్పుడు కూడా ప్రతి ఊళ్ళో డబ్బులు నిలవబెట్టి 10-15 వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు చివరికి పోలింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా ప్రణవ పెట్టే ప్రయత్నం చేశారు లాస్ట్ అవర్లో ఒక్కొక్క బౌలింగ్ బూత్లో 50 ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు ఎన్ని చేసినప్పటికి కూడా అసలు నాయకులు లేనికాడ ప్రజలే నాయకులై ఇవాళ ఈ కథ నడిపించారు నేను ఇంతమంది ఒక కోరపల్లి అనే గ్రామానికి పోయినా ప్రతి నిత్యం కొన్నారు కొని లాస్ట్కు ఇద్దరు ముగ్గురు మిగిలిన ఇవాళ కోరపల్లిలో అరే ఎవరు లేరు సార్ కోసం అని చెప్పి మహిళలు వాళ్ళంతా వాళ్ళు ఒక 300 మంది బయటకు వచ్చి మొత్తం పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చొని రారా అని చెప్పి బాధ గీసి మొత్తం అక్కడ పోలింగ్ నిర్వహించే తీరు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ దుర్మార్గాన్ని అన్యాయాన్ని పత్రికలు ప్రపంచాన్ని చూపిస్తలేవు ఆ శక్తి కోల్పోయినాయి మేధావి వర్గం కూడా స్పందిస్తలేరు ఇవాళ రాజకీయ వ్యవస్థ అయితే దీన్ని ఆపాలి ఆపే పరిస్థితి లేరు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ దుర్మార్గాలను అరికట్టగలిగే చెప్పగలిగేటువంటి స్థాయి ఎవరికి లేకుండా పోయింది దీన్ని మనమని ఆపాలి లేదా ప్రకృతి అని ఆపాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని మా చేతుల్లో ఉందని చెప్పి హుజురాబాద్ ప్రజలు దాన్ని ఆపడంలో దాన్ని భూస్థాపితం చేయడంలో ఇలా విజయవంతమైందని చెప్పి నేను భావిస్తాను ఇవాళ రేపు పక్కా 100కి 100% ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండానే గెలిచేటువంటి పార్టీ గెలిచే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ తప్పకుండా వాళ్ళ బిడ్డగా నన్ను ఆశించి గెలిపించబోతా ఉన్నారు సార్ ఎంత మెజార్టీ అనేది రేపు తప్పకుండా మీ పేపర్లలో మీ టీవీలలో వస్తుంది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే మా ఇన్ఛార్జ్లు గొప్పగా పనిచేసారు అంటే ఇన్ఛార్జ్లు కావచ్చు సహా ఇన్ఛార్జ్లు కావచ్చు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు బీజేవైఎం కార్యకర్తలు కావచ్చు ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు వివిధ సంఘాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళకు తోడుగా అందరికన్నా ముఖ్యంగా మా యువకులు మా విద్యార్థి యువజన వ్యక్తుల్లో చాలా గొప్పగా పనిచేశారు అంటే ఎన్ని రకాల ఇవాళ ఒక్కొక్క నిజంగా ఒక్క బిడ్డ జెండా పట్టుకొని నాకొని తిరిగితే ఆ ఊర్లో 10 ఓట్లుంటే ఆ ఇంట్లో 10 ఓట్లుంటే ఆ 10 ఓట్లో పైసలు వేయలే వాళ్ళ కలకల అంటే వీళ్ళు ఇచ్చే 60,000 రూపాయలు త్యాగం చేసి కూడా మాతో వచ్చారు అంటే కొన్ని
వేల కుటుంబాలు వాళ్ళు ఓటుకు 6000 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు రాకపోతమే అని చెప్పి దాని త్యాగం చేసి వచ్చినటువంటి యువకులు ఉన్నారు. ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చెప్పిన వస్తున్నాయి. మీరు కనుక రాజేంద్రంతో పోతే బీజేపీకి ఓటేస్తే 10 లక్షలు పోతాయి అన్నప్పుడు కూడా 10 లక్షల రూపాయలు పోతమేనే అవి రాకపోతమేనే కానీ మా బిడ్డను గెలిపించుకునేటువంటి పని అంటే దళిత ప్రజానీకం కానీ యువకులు కానీ మరీ ముఖ్యంగా ఏ ఊరికి పోయినా తిలకం దిద్దాలి హారతి పట్టాలి తమి నేను ఉన్నా అని చెప్పేటువంటి మా అక్కలు అన్న మేము ఉన్నామనేటువంటి మా చెల్లెలు ప్రజలు కూడా గొప్పగా స్పందించేసారు. ఇవాళ వారితో పాటుగా ఇవాళ మీడియా కూడా అక్కడక్కడ లోకల్ ఉన్నటువంటి మీరంతా ప్రయత్నం చేసిండ్రు. కొన్ని పత్రికలు వచ్చాయి కొన్ని పత్రికలు రాలే కానీ మొత్తానికి ఈ నిరంకుశత్వాన్ని బొందబెట్టడంలో వీరితో పాటుగా ప్రవాస భారతీయులు కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు ఇవాళ దుబాయ్లో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళి వేల మంది వచ్చారు ఇక్కడికి. బొగ్గు గనుల నుంచి వెళ్ళి కావచ్చు వాళ్ళు కార్మికులు కావచ్చు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎంతమంది అయితే వచ్చిందో వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నప్పటికి కూడా వాళ్ళు మేనేటరింగ్ చేసినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి రాజేంద్రనే కొట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ మీద తెలంగాణ సమాజం అంతా కూడా ఫోకస్ పెట్టి కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. ఒక్కొక్క ఇంటికి చుట్టాలు కావచ్చు వాళ్ళ మిత్రులు కావచ్చు లేదా రకరకాల ఫోన్లు వచ్చి మేమున్నాం రాజేంద్రని గెలిపించుకోండి మేమున్నాం పోగుర్తులు గెలిపించుకోమనేటువంటి సంఘీభావం చాలా గొప్పగా పనిచేసింది. రేపు ఈ రిజల్ట్ వస్తే తప్పకుండా ఇది హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికం దీనికి ఎప్పుడైతే మద్దతుచ్చినో వాళ్ళకు మేము తప్పకుండా అంకితం అయిపోతున్నాం. 100కి 100% ఇవాళ ఈ గెలుపులో మా హైదరాబాద్ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలు కూడా గొప్పగా పనిచేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మా భారతీయ జనతా పార్టీ ఇట్లా ఉంది. మా పార్టీ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కంటికి రెప్పలాగా 24/7 పనిచేసి ఈ విజయాన్ని చేకూర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజకీయ పరిణామాల్ని మార్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు? పొలిటికల్ సీక్వెన్స్ ను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? తర్వాత అవన్నీ నాకు తెలియదు కానీ తప్పకుండా రేపు 2వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత యావత్ తెలంగాణలో పెను మార్పు అయితే వస్తుంది. భారత్ మాతా కీ జై. మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా బయలుదేరుతున్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.